Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. తుపిటుకోవయ్యా అంటాడు. వాక్కుని ఎవడు సక్రమంగా వినియోగించుకున్నాడో వాడు తరించిపోతాడు. వాక్కుని ఎవడు సక్రమంగా వినియోగించుకోలేకపోయాడో వాడు తన పతనాన్ని తాను కోరి తెచ్చుకుంటాడు. అందులో పెద్దలైన వాళ్ళ జోరికెళ్ళి అధిక్షేపించి మాట్లాడినటువంటి మాట తన ఒక్కడితో పోదు, తరతరాలు ఏడు తరాలు కట్టి కుడిపేస్తుంది. అది జాతకానికి అందదు కూడా. ఎక్కడో చేసిన దోషం. అసలు మీకు నేను ఒక పరమరహస్యాన్ని సభాముఖంగా చెప్తున్నా. మీరు 100 యజ్ఞములు చేసిన కన్నా భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? తనని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి ఒక్క భాగవతోత్తముణ్ణి తీసుకొచ్చి మీరు పరమప్రేమతో మాట్లాడి గుక్కెడు మంచినీళ్ళిచ్చి పంపించారనుకోండి, మీ పూజామందిరం సింహాసనంలో ఉన్న పరమాత్మ ఎగిరిగిరి చూస్తాడట. అబ్బా, వీడి నాళ్ళకి రానా భక్తుణ్ణి తీసుకొచ్చాడని మురిసిపోతాడట. అటువంటి భక్తుని జోలికెళ్ళి ఆయన్ని బాధ పెట్టారనుకోండి, అంత ఆక్రోశాన్ని కూడా పొందుతాడు. అందుకే అహింసా ప్రతిష్టాయాం వైరత్యాగ అంటారు. అక్కడ విశేషం ఏమిటంటే అహింసని వాగ్రూపంలో కానీ శారీరకంగా కానీ చెయ్యకుండా ఎప్పుడూ జాగ్రత్త పడేటటువంటి లక్షణమున్న వ్యక్తి ఎక్కడ ఉంటాడో అటువంటి చోట వైరము త్యాగమవుతుందంటే మిగిలిన ప్రాణుల యందు వైరబుద్ధి పోతుంది. శివుడు మహాయోగి, ఇలా కూర్చుని ఉంటాడు కదా. ఆ శివుడు నటరాజుగా నర్తన చేస్తున్నాడు అనుకోండి, ఆయన నర్తన చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు మృదంగం వాయించడం, శ్రీ మహావిష్ణువు వీణ వాయించడం ఇవన్నీ సహజం. కానీ 2 క్రూరప్రాణులు ఉంటాయి, ఒకటి పాము, అది సంగీతానికి లొంగుతుంది, నృత్యానికి లొంగదు, అలా ఎదురుకుండా చప్పుడు చేస్తే కరుస్తుంది. అటువంటి పాము అక్కడే ఉన్నటువంటి పతంజలి ఆదిశేషుడు నిలబడి ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఇప్పటికీ కాంచీపురం లాంటి క్షేత్రాల్లో చూస్తే కింద పాము ఉండి పైన తలకాయ ఉంటుంది. పతంజలి ఆదిశేషుడు నిలబడి ఉంటాడు, ఒక పక్క వ్యాఘ్రపాదుడు, కింద పెద్ద పులి, పైన తలకాయ ఉంటుంది. పులి క్రౌర్యానికి ప్రతీక, పాము పగటి ప్రతీక. పగ క్రౌర్యము కలిగినటువంటి 2 ప్రాణులు కూడా పరమశివుడు నర్తనం చేస్తుంటే కదలకుండా అలా చూస్తూ ఉంటాయి నటరాజస్వామిని. యోగి సన్నిధానంలో వైరం మరిచిపోతాయి ప్రాణులు. వైరము సహజము, వేదంలో దీని గురించి చెప్తారు. కుక్కుందనుకోండి, దానికి పందితో సహజమైన వైరం. శనక సూక్తమని వశిష్ఠ మహర్షి చెప్పారు, ఒకప్పుడు దేవేంద్రుడి ఇంటికి వెడితే ఆయన గడ్డాలు చూసి దేవేంద్రుడి యొక్క కుక్క ఉంది, దాన్ని దేవశుని అంటారు, ఆ కుక్క మురిగింది. మురిగితే ఆయన శనక సూక్తమని కుక్క మీద సూక్తం చెప్పాడు. చెప్పి ఫలశ్రుతి చెప్పాడు, ఈ సూక్తం ఎవరు రోజు చదువుతారో వాళ్ళని కుక్కలు కరవని చెప్పాడు. అలా అందులో శనక సూక్తంలో వశిష్ఠుడు అంటాడు, కుక్కకి పందితో సహజ వైరం అన్నాడు, పిల్లికి ఎలకతో సహజ వైరం. అంటే పుట్టుకతో ఆ ప్రాణులకు వైరం ఉంటుంది, కప్పతో పాముకి సహజ వైరం. కానీ అహింస మనసులో ఎప్పుడూ పాటించేటటువంటి వ్యక్తి, త్రికరణ శుద్ధిగా అహింసని పట్టుకున్నటువంటి వ్యక్తి ఎక్కడుంటాడో అక్కడ మిగిలిన ప్రాణులు వైరాన్ని మరిచిపోతాయి, సహజ వైరాన్ని మరిచిపోతాయి. అది సాధించిన అద్భుత దేశం ప్రపంచం మొత్తం మీద నా దేశం ఒక్కటే, మన దేశం ఒక్కటే, క్షమింపబడదనుగాక. అంతటి మహాపురుషుడు పుట్టారు ఈ గడ్డ మీద. కాశీఖండం జరిగితే అగస్త్య మహర్షి ఆశ్రమంలో పెద్ద పులులు కుందేళ్ళు కలిపి ఆడుకునేవి. శంకర భగవత్పాదులు శృంగగిరిలో, శృంగేరి క్షేత్రంలో, దక్షిణ భారతదేశంలో అద్భుతమైనటువంటి పీఠాన్ని, సార్వభౌమ పీఠాన్ని పెట్టారు. అటువంటి పీఠాన్ని పెట్టడానికి కారణం ఏమిటంటే ఆయన నడిచి వెళ్ళిపోతున్నప్పుడు మండు టెండలో తుంగానదీ తీరంలో గర్భంతో ఉండి ఇక కొద్దిసేపట్లో ప్రసవమవుతుంది అనేటటువంటి ఒక కప్ప ఎండకి తెల్లడిల్లిపోయి కదలలేక నిలబడిపోయింది. పక్కన పుట్టలు ఉంచి ఒక నాగుపాము బయటికి వచ్చి పడగపట్టి ఆ పాము సేద తీరేటట్టుగా చేసింది. శంకరులు వెంటనే ఆగి అంతర్ముఖత్వంతో చూశారు. పాము కప్ప కనపడితే చెనకాలి. అటువంటి పాము కప్పకి సేద తీరడానికి పడగపట్టి నీడ కల్పించింది. ఎందువల్ల ఈ 2 సహజ వైరాన్ని మరిచిపోయాయి? ఆలోచించారు. అంతర్ముఖత్వంతో దివ్యదృష్టితో చూస్తే అక్కడ ఋష్యశృంగ మహర్షి తిరిగినటువంటి ప్రదేశం. ఎప్పుడు? త్రేతాయుగంలో. ఇప్పటికీ ఆ ప్రకంపనలు ఉన్నాయి అక్కడ. అందుకే అన్ని వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ తుంగా తీరంలో సహజ వైరం ఉన్న ప్రాణులు వైరాన్ని మరిచిపోతే
వెంటనే శంకరు సంకల్పం చేశారు, ఇక్కడ నేను పీఠాన్ని పెడతాను, ఇక్కడే సరస్వతీదేవి ఉండాలని. వనదుర్గ మంత్రములతో కట్టి తన వెంట తీసుకెడుతున్నటువంటి సరస్వతీదేవిని చందనదారువులో ప్రవేశపెట్టి అక్కడ శారదని ప్రతిష్ఠ చేసి ఈ దేశానికి సరస్వతీ కటాక్షానికి లోటు ఉండకూడదని అందరికీ సరస్వతీ కటాక్షాన్ని అందించిన ప్రాతస్మరణీయులు మహాపురుషులు శంకర భగవత్పాదులు. శృంగగిరిలో శారదాపీఠాన్ని పెట్టారు. ఋష్యశృంగుడు త్రేతాయుగంలో ఉంటే కలియుగంలో కూడా ప్రాణులు సహజ వైరం మరిచిపోయాయి. భగవాన్ రమణులు ఉన్నటువంటి కాలంలో రమణ మహర్షి కూర్చునుంటే ఆయన పక్క నుంచి పాములు వెళ్ళేవి, ఆయన అక్కడే నెమళ్ళాడుకునేవి. ఎప్పుడో ఏమిటండి, నా కళ్ళతో నేను చూశా, పాము పడగ విప్పి ఆడుతుంటే సంధ్యాకాలంలో, దాని పడగ మీద సూర్యకిరణములు పడుతుంటే పక్కనే నెమలి నడుస్తూ వెళ్ళిపోతుంది తప్ప పాముని చెనకదు, పాము నెమలిని చెనకదు. నా స్నేహితుడు రమణాశ్రమంలో చెట్టు కింద నిలబడి ఉండగా ఓ 10 అడుగుల పెద్ద త్రాచుపాము ఒకటి ఆయన పాదాల మించెళ్ళింది. ఆయన పాదాల మించి వెళ్ళిపోతుంటే ఇలా చూశాడు, నిమిషాల్లో వెళ్ళిపోయింది పాదాల మించి. అయినా సరే అది పడగెత్తలేదు, కొట్టలేదు. రమణ మహర్షి ఉన్నటువంటి కారణం చేత రమణాశ్రమంలో ప్రాణులు సహజ వైరాన్ని మరిచిపోయి బ్రతికే ఇప్పటికీ మీకు కనపడుతుంది. ఎందుకంటే ఆయన నడయాడారు అక్కడ. అందుకే గత జన్మంబులనేమి నూచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటం కృష్ణార్భకుం నిర్భయున్ అంటుంది యశోద. అటువంటి మహాపురుషులు తిరిగినటువంటి గడ్డని మన పాదంతో తొక్కితే పిల్లలకు వచ్చేటటువంటి ఆపదలు కూడా తొలగిపోతాయి. ప్రయత్నపూర్వకంగా మహాపురుషులు తిరిగాడినటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ గడ్డ తొక్కాలి ఒకసారి. కాబట్టి భగవాన్ రమణులు తిరిగినటువంటి ప్రదేశంలో ప్రాణులు సహజ వైరాన్ని మరిచిపోయి ఉంటుండేవి. అలా నేను ఎన్నో చోట్ల చూశాను. ఒకప్పుడు భీమినిపట్నంలో శౌరీ శాస్త్రమానికి వెళ్ళాను నేను. ఆవిడ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను. చిన్ని చిన్ని కోడి పిల్లలు, చిన్న చిన్ని పిల్లి పిల్లలు తిరుగుతుంటాయి, కుక్కలు పడుకుని ఉంటాయి, పెద్ద పెద్ద కుక్కలు. ఒక్క కుక్క లేచి ఓ కోడి పిల్లని కానీ ఓ పిల్లి పిల్లని కానీ చెనకదు. పరమ ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆశ్రమంలోకి వెళ్ళి ఇలా అడుగు పెట్టగానే ఆవిడ సన్నిధానంలో ప్రాణులు వైరాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండేవి. మీరు ఇప్పటికీ చూడండి, ఒక్కొక్క వ్యక్తి శరీరంతో ఉన్నంతకాలం ఆ ఇల్లు తీర్థంగా క్షేత్రంగా ఉంటుంది. అంతమంది పెడతారు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా ఇంటికి వెళ్ళేవాళ్ళు ఉండరు. ఏమీ తెలియని వాడు ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది అంటాడు. ఆ శాంతికి కేంద్రం అవుతుంది. ఎందుకని అంటే మనలో ఉన్నటువంటి ఉద్విగ్నతలను పోగొట్టేస్తుంది. కారణం ఏమిటంటే ఆయన అహింసావ్రతాన్ని పాటించాడు జీవితంలో. అందుకే అహింస పాటించినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడో అటువంటి చోట ప్రాణులు సహజ వైరాన్ని మరిచిపోతాయి. ఇది ఏదో సిద్ధాంతంగా చెప్తున్న మాట కాదు. ఈ దేశంలో మహాపురుషులు 1 కి 10 మార్లు ఈ విషయాన్ని నిరూపణం చేసి చూపించారు. అటువంటి వారు కూర్చుంటే ప్రాణులు తమ వ్యగ్రతని మరిచిపోతాయి. ఒకప్పుడు భగవాన్ రమణులు అరుణాచలం కొండ మీద ఇలా కూర్చుంటే ఈ ప్లేగ్ వ్యాధి వచ్చి ఎక్కడికక్కడ చెదపురుగులు పడిపోయినట్టు పడిపోయారు మనుష్యులు. పడిపోతే పెద్ద పులులు ఊళ్ళోకి వెళ్ళి శవాల్ని నోట కరుచుకుని కొండ మీదకి తెచ్చుకునేవి. ఒక రోజున భగవానులు ఇలా కూర్చున్నారు. పెద్ద పులులు, చిరత పులులు శవాల్ని పట్టుకుని వస్తున్నాయి గుంపులుగా. ఆయన అలాగే కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి భయపడి విరూపాక్ష గుహలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అన్నారు. ఆయన అన్నారు, ఎందుకు అన్నారు. పులులు వస్తున్నాయి కదా అన్నారు. అవి వస్తే మనం ఎందుకు పారిపోవడం అన్నారు. అవి చెనకుతాయి కదా అన్నారు. అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే కదా అన్నారు. ఆయనకి ద్వైతభావం లేదు. ఆయన అంతటా పరబ్రహ్మాన్ని చూశారు. అందుకని ఆయన దాన్ని చెనకరు, అది ఆయనని చెనకదు. అది శవాన్ని నోట పట్టుకొస్తున్నది, శవాన్ని వదిలేసి ఆయన ముందు శరీరాన్ని చాపి నమస్కారం చేసి వెళ్ళిపోయింది దూరంగా. ఆయన చెట్టు కింద కూర్చునుంటే పెద్ద పాము తిరిగేది ఖచ్చితంగా మధ్యాహ్న వేళలో. ఒకప్పుడు సూర్య నాగమ్మ గారు వెళ్ళి అడిగారు, అయ్యా జనం రావడానికి భయపడుతున్నారా, పాము తిరుగుతోంది, మీరు ఇక్కడ కూర్చుని దాన్ని చూస్తూ ఉంటారని. ఆయన దాని వంక తిరిగి అన్నారు, అందరినీ మీరనేవారు ఆయన. అయ్యా మీరు రోజు మధ్యాహ్నం ఇక్కడికి వస్తున్నారు, వారికి భయంట మిమ్మల్ని చూస్తే, ఇందుకు మీరు తిరిగి వారిని భయపెడతారు, మీరు ఇంకొక ప్రదేశానికి వెళ్ళండి, వారు సంతోషంగా తిరుగుతారు, మీరు సంతోషంగా తిరగండి అన్నారు. అది జరజర జరజర కిందకి దిగి వచ్చి వెళ్ళిపోయింది.
అహింస ఎక్కడ ఉంటుందో, ఎవరు అహింసని వ్రతంగా పాటిస్తారో వారి సన్నిధానంలో వారు ఉన్న చోట ప్రాణులు సహజ వైరాన్ని మరిచిపోతాయి. ఈ దేశం యొక్క గొప్పతనం అది. అందుకే ఈ దేశం పేరు చెప్పేటప్పటికీ ప్రపంచ దేశాలు రెండు చేతులెత్తి నమస్కరించాయి. అంత గొప్ప సంస్కృతికి జీవగడ్డ భారతదేశం, సాధించి చూపించిన దేశం ఆ దేశం. అందుకే ఈ దేశపు గడ్డ మీద కాలు పెట్టే ముందు ఎందరో విదేశీయులు విమానం మెట్ల మీద చెప్పులు విప్పి భూమి మీద వంగి మట్టి తీసుకుని కళ్ళ కద్దుకొని తల మీద వేసుకుని భూమిని వంగి ముద్దు పెట్టుకుని తర్వాత కాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుచేత అంటే ఈ గడ్డ అటువంటిది, ఈ దేశం అటువంటిది. అటువంటి దేశంలో పుట్టినందుకు, నేను భారతీయుణ్ణైనందుకు ఎన్ని జన్మల చేసిన పుణ్యమో, ఈశ్వరుడికి ప్రతిరోజు నమస్కరిస్తాను నేను భారతీయుణ్ణైనందుకు. అంత గొప్ప దేశం ఇది, యోగుల యొక్క భూమి, అంత గొప్ప దేశం. కాబట్టి అహింస అనేటటువంటి మాటలో సత్యము కూడా అంతర్భాగమే. కానీ ఒక్కొక్కప్పుడు వాక్కు చేత హింస జరిగినా కూడా అహింసగానే నిలబడిపోతుంది. ఆ సన్నివేశాలలో ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవడం చాలా క్లిష్టమైన విషయం. తగినంత ప్రవేశం లేకుండా, తగినంత పరిశీలనం చెయ్యకుండా సాధారణ సిద్ధాంతం చేసేసి ధర్మరాజు గారు అబద్ధం చెప్పేశాడు, కృష్ణుడు అబద్ధం చెప్పేశాడు, ద్రోణాచార్యులు వారిని చంపేశారు, ఇటువంటి తీర్పులు చెప్పకూడదు. జాగ్రత్తగా పరిశీలనం చెయ్యకుండా, ధర్మాధర్మ వివక్ష తెలియకుండా తొందరపడి తీర్పు చెప్పకూడదు. జాగ్రత్తగా వ్యాఖ్యానాల్ని పరిశీలించి పరమాత్మ అంతటి వాడు ఒక్కొక్కప్పుడు ఎందుకు అలా ప్రోత్సహిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవలసి ఉంటుంది.